హలో నమస్తే నేను అశోక్ ఏపీలో బీపీ ఎవరికి ఏపీ రాజకీయాల్లో అసలు ఏం జరగబోతుంది ఏం జరుగుతుంది ఎందుకంటే టీడీపీ జనసేన కూటమికి సంబంధించి బీజేపీ ఎంట్రీ ఇచ్చేసింది కూటమిలో మూడు పార్టీలు ఈసారి కలిసి పోటీ చేయబోతున్నాయి పాటు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఇటు వైఎస్ షర్మిళ వైఎస్ సునీతారెడ్డి టార్గెట్ చేస్తూ వస్తున్నారు పులివెందుల్లో అన్నపై పోటీకి ఇద్దరు చెల్లెళ్ళు కాలుదూతున్నారు ఒకళ్ళు కడప ఎంపీగా మరొకరు పులివెందులో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చెప్పేసి భావిస్తూ వస్తున్నారు ఏపీ రాజకీయాల్లో ఒక్కడు వర్సెస్ అందరుగా నడుస్తుంది ఏపీ రాజకీయాల్లో ఏం జరగబోతుంది జగన్మోహన్ రెడ్డి టార్గెట్ ఎవరు జగన్మోహన్ రెడ్డిని ఎవరు టార్గెట్ చేస్తున్నారు ఈ విషయాల గురించి ఈ రోజు ఇంటర్వ్యూలో డిస్కస్ చేద్దాం ఇంటర్వ్యూలో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు పొలిటికల్ అనలిస్ట్ జీవెలన్ చారిగారు చారి గారు నమస్తే ఏ ఏపీ రాజకీయాలు అగ్నికోళం కంటే దారుణంగా ఉన్నాయి ఇప్పుడు ఒక్కడు వర్సెస్ అందరుగా మారిపోయారు ఇప్పుడు ఇటు ఒక్కడు జగన్మోహన్ రెడ్డి ఉంటే అటు పక్క చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ కాంగ్రెస్ సిపిఐ సిపిఎం మొత్తం ఎన్ని పార్టీలు ఉంటే అన్ని పార్టీలు మూట కట్టుకుపోయాయి ఈవెన్ జేడి లక్ష్మీనారాయణ పెట్టిన భారత్ పార్టీతో సహా మర్చిపోయారు ఆయన ఆయన ఉండాలి సో ఏంటి ఇంతమంది ఒక్కరిని టార్గెట్ చేస్తున్నప్పుడు ఇది ప్రజా సమస్యగా అయిపోయిందా వ్యక్తిగత సమస్యగా అయిపోయిందా వ్యక్తిగత టార్గెట్ గా అయిపోయిందా ఇక్కడ ఆంధ్రాకి ఎప్పుడు కూడాను ఒక బ్రిటిష్ వాళ్ళు పేరు పెట్టారు ఇట్స్ బ్లేజ్ వార్డ్ బ్రిటిష్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి విజయవాడకి బ్లేజ్ వాడ అని పేరు పెట్టారు అంటే భౌగోళికంగా మనకు బాగా వేడిని పుట్టించేటువంటి ప్రాంతం మనం రెండ చింతల ప్రమాణంగా తీసుకుంటాం ఇక్కడ ఈసారి ముందే కూసింది కూయిలన్నట్టుగా మొదటి నుంచే కాస్త ఈ ఎండలు ఎక్కువగా ఉంటాం దాంతోపాటు ఈ రాజకీయ నాయకుల యొక్క హీట్ బాగా సుమారు ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ డిగ్రీస్ మనకు విజయవాడలో నమోదవుతుంది చెప్ప ధర్మమీటర్లు కూడా పేలే పరిస్థితి వచ్చింది ఇక్కడ బీపీ అనేటువంటిది ఎవరికి ఉందంటే బెట్టింగులు పెడుతున్నారండి బాగా బెట్టింగ్ రాయలు మొదలయ్యారు జనసేనకి ఎన్నొస్తాయి తర్వాత తెలుగు తెగులు దేశానికి ఎన్నొస్తాయి తెగులు పట్టిన దేశానికి ఎన్నొస్తాయి మీరు ఎందుకు టీడీపీని ఎందుకు తెగులు తెగులు అంత బాధ మీకేమైనా బాధగా ఉంటుంది నూట ముప్పై ఒక్క సీట్లు ధైర్యంగా గెలిచేటువంటి దిక్కుమాలిన పొంతనబెట్టుకుని పోటీ చేస్తుంది తెలుగుదేశం పార్టీ కదండి గట్టి చట్నీ అచ్చెన్నాయుడు గారు పార్టీ లేదు బొంగు లేదు అన్నయనే కదా మాకు నూట ముప్పై ఒక్క సీట్లు గెలిచే అవకాశం ఉందని యువగలం పాద సభలో చెప్పినప్పుడు అచ్చెన్నాయుడు తెలుగులో స్ట్రాటజిక్ వ్యక్తి కాదా అచ్చెన్నాయుడు తెలుగు ఎక్కువ మాట మాట్లాడా నూట ముప్పై ఒక్క స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసినా గెలిచేటువంటి సత్తా దమ్ము ధైర్యం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని ఆ రోజు అన్నగారు ఆ ఢిల్లీలో తాకట్టు పెడితే వద్దన్నటువంటి దానికి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ తీసుకెళ్ళి నడ్డా ఆఫీస్ దగ్గర నుంచో పెట్టలేదా తప్పు కాదా అది అందుకే తెగులు పట్టిన పార్టీ అని చెబుతాను అంటే ఇక్కడ నూట ముప్పై ఒక్క సీట్లతో నేరుగా గెలిచే పార్టీ శక్తి మీకున్నప్పుడు వన్ పాయింట్ ఫైవ్ రెండు వేల పంతొమ్మిదిలో వన్ పర్సెంట్ వచ్చింది వాళ్ళకి బీజేపీకి వచ్చింది అలాంటి పార్టీ దగ్గరకు పోయి మీరు సాష్టాంగ నమస్కారం చేశారో అంగ చేశారో మరి ఇంకేదన్నా చేశారో తెలియదు మరి చేసి వాళ్ళ చేత పొత్తులు పెట్టుకున్నామని చెప్పి బయటకు వచ్చి బయట మాట్లాడినప్పుడు అక్కడ మీకు ఎంత టెన్షన్ పడ్డారని శివరాత్రి జాగారం చేశారుగా ఓం నమో ఓం నమో ఓం నమో మో నడ్డా అంటే ఇక్కడ తెలుగువారి ఆత్మ గౌరవాన్ని మరొకసారి కాదు సార్ నాకు అర్థం కాదు అసలు వాళ్ళ పొత్తులు పెట్టుకుంటే మీకేం అంత బాధ ఇంకా తను కలుపుకోమనండి ఒకటి చెప్తానండి నాకు పొత్తు కావాలండి వాళ్ళ ముగ్గురు కలిసి ఉండాలి నేను నేను కోరుకుంటున్నాను అదే తదాస్తు వాళ్ళ ముగ్గురు ఉండాలి ఆ ముగ్గురు ఉంటే కదా ఆ ముగ్గురు ఉంటే అవతల వ్యక్తి బలం తెలుస్తుంది అవతల వ్యక్తి యొక్క బలం తెలుసుకున్నారు కాబట్టి ఆ బలాన్ని తట్టుకోలేక ముగ్గురు పోయి అక్కడ కూర్చొని మీరు కుదుర్చుకొచ్చారు గుడ్ మీరు గుడ్ స్ట్రాటజీ మీరు సృష్టికి ప్రతిష్ఠ చేశారు సెల్ఫోన్ కనుక్కున్నారు సైబర్ సిటీ గట్టని అంటున్నారు రోడ్లు వేశారు ఆ డాంబర్ తయారు చేశారు అద్భుతం అసలు మానవుల యొక్క నిర్మాణ క్రమాన్ని చంద్రబాబు గారు పుట్టక ముందు సమాజం లేదు చంద్రబాబు గారు పుట్టక మనుషులు పుట్టడం మొదలయ్యారు సో మానవ పరిణామ క్రమాన్ని మానవుల యొక్క జీవన విధానాన్ని మానవుల యొక్క ఎలా తినాలో ఎలా ఉండాలో మన తెలంగాణలో సామెత ఒకటి ఉంది పిల్లలు పుట్టినటువంటి ఒక ఆమె పిల్లలు పుట్టినామ దగ్గరికి వెళ్ళి వసే ముడ్డిలాగా అడగాలి అని చెప్పిందిట అట్లా ఉంటుందని వీళ్ళు చేసేటువంటి పిచ్చి ఆలోచనలు అంటే ఇక్కడ నాయకులు కలుస్తారేమో కానీ కార్యకర్తలు కలవరు ఈ విషయాన్ని నాయకులు ఏ ఇది గుర్తుపెట్టుకుంటారో ఆ రోజు ప్రజాస్వామ్యంలో ఒక స్థిరమైనటువంటి పాలన జరుగుతుందనే విషయాలు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మనం చూడబోతుంది మరి నాయకులు గలవనప్పుడు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఎలా గెలిచారు అప్పుడు నాయకులు కలవనప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఓడిపోయారు రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో ఒక తప్పుడు మేనిఫెస్టో ప్రకటించి రైతుల యొక్క ఆశల మీద రైతుల యొక్క ఆశల మీద వాళ్ళకి ఉత్సాహం కలిగించి వాళ్ళ యొక్క మనసుని దొంగిలించి వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేసి గెలిచినటువంటి వ్యవస్థ అది ఆ రోజు రైతులకు మోసం కాదు అది బంగారం తెచ్చుకోవద్దు అని చెప్పావు వాళ్ళు నిజంగా తెచ్చుకోవాలి ఈరోజు వడ్డీలు కట్టుకోవట్లేదో వాళ్ళు ఇప్పుడు ఇదే మాట అన్నమన్న రైతు ఉన్న చేస్తారని పెట్టమని చంద్రబాబు నాయుడు ఏ రకంగా చేద్దాం కాబట్టి ఇక్కడ నమ్మకం కలిగించాలండి నాయకుడు అనేవాడు ప్రజల్లో నమ్మకాన్ని చేకూర్చుకోవాలి ఇచ్చిన మాట పని చేశారా లేదా వాడు ఎవడైనా కానివాడు కదా ఇక్కడ కాపుల యొక్క ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారుగా కాపులని ఒక రకంగా వంచినట్టేగా సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కాపుల కోసం పార్టీ పెట్టాడా అని చెప్పుకుంటున్నాడు చెప్పారు నేను ఆయన ఎన్నిసార్లు ఆయన ప్రెస్ మీట్లో నేను కాపునే కస్పు కసేపు నేను రెల్లినే కసేపు అసలు నాకు కులమే లేదు నేను ఆ బుక్ చదివి ఈ బుక్ చదవాలంటాడు మన వాళ్ళు మాకు సహకరించకపోతే ఎలాగా అంటాడు సరే అంటే చెప్పండి గజిని సినిమా చూసే చేశారేమనిపిస్తారు సరే వాళ్ళని చూసి చేశారేము ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆయన ఒక సామాజిక వర్గం వ్యక్తిగా ఆయన ఒక పార్టీ పెట్టాడంటే దానికి అర్థం ఉంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఆ సామాజిక వర్గం వ్యక్తి కాబట్టి కొంత ఎక్కువ ఆదరణ ఉంటుంది ఆ కులంలో కానివ్వండి ఆ వ్యక్తులు కానివ్వండి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు ఆదరణ ఆదరణ చూపుతున్నటువంటి వ్యక్తులని వంచింది ఈయన కాదా ఆయన మాటలతో జోగైకి ఈయన ముఖ్యమంత్రి అయితే అంత కాకపోతే అంత ఎందుకు ఆయన కోసం అన్ని కష్టపడుతున్నాడు ఈరోజు ముద్రడ పద్మనాభాన్ని కలవడానికి ఇచ్చిన ఇగో ఏంటి ఆ రోజున రెండు వేల పద్నాలుగులో ముద్రగడ కుటుంబాన్ని బంధించి బండభూతులు తిట్టినప్పుడు నిజంగా నువ్వు కాపు పుట్టినొడి పలకరించలేకపోయి గతంలో దాసనారాయణరావు వాళ్ళు పోయి అంతకంటే తోపా నువ్వేమన్నా అంటే కాకు దీర్ఘమిస్తే కాకి విలువ లేకుండా తలకట్టు తీసేసుకొని నువ్వు నిలబడ్డావు అంటే నీ భావజాలం ఏంటి నీకు ప్యాకేజే భావజాలం అదే చూసి ప్యాకేజ్ ఆయన స్త్రీ సినిమాలు ఎంత అండి ఎన్ని ఇరవై ఇరవై చేశారు ఆయన సంపాదన ఎంత అండి ఈ సంవత్సరాల్లో ఈ మధ్య ఆయన పెరిగినటువంటి రేపు పొద్దున ఆయన ప్రకటించమనండి ధైర్యంగా పవన్ కళ్యాణ్ గారు అప్పటిబిట్టి ఇవ్వాలిగా ఆయన లోక్సభ పోటీ చేస్తాడు ఆయనకే తెలియదు చాలా ఆయన ఎక్కడొకటి పోటీ పెట్టి ఇవ్వాలిగా అప్పటి విట్లా ఆయన ఆస్తులు చూపించాలిగా నాకు ఎంతమంది ఎన్ని పెళ్ళిళ్ళు చెప్పాలిగా వదులుకున్నవన్నీ వదిలించుకున్నవన్నీ తగులుకున్నవన్నీ తగిలించుకున్నవన్నీ నిజాయితీగా చెప్పాలి కదా ఎందుకు సార్ మీరు పర్టికులర్గా వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తారు ఆ పార్టీ ఎందుకు ఇప్పుడు ఆయన ఆయన వ్యక్తిగతంగా టార్గెట్ చేసినటువంటి వారి సంఖల్లో దూరినప్పుడు ఆ కంపెనీకి గంధపు వాసనలా ఉందా రెండు వేల పంతొమ్మిదిలో నా అమ్మని తిట్టారు నా అక్కని తిట్టారు నా అన్నని తిట్టారు నా పెళ్ళాల గురించి మాట్లాడారు అన్నటువంటి ఈ తెగులు దేశం పార్టీ కంపు నీకు ఆ రోజున చెమట అయితే ఈరోజు ఏదన్నా కొత్తగా ఏదన్నా స్ప్రే కొట్టుకుని ఆ సంఖ్యలో దూరావా ఆ సిగ్గు నీకేమైంది ఒక రకంగా చెప్పాలి ఈయన అన్న బెటరు అయ్యా కాంగ్రెస్ పార్టీలో పదవి పొందినటువంటి వ్యక్తి చేత ఇన్ని అవమానాలు పట్టారు పొద్దున్న మనల్ని మనల్ని ఇబ్బంది పెట్టరని గ్యారెంటీ ఉందని చెప్పి తీసుకెళ్ళి మెరిచేసి వదిలేశాడే నిజంగా అతను నీతి వంతుడు రకంగా చెప్పాలంటే మరి నీ పరిస్థితి ఏంటి ఆ రోజున నీ తల్లిని తిట్టినప్పుడు నీ బుద్ధి సిగ్గేమైంది నీ పౌరుషం ఏమైంది ఈ రోజున తల్లిని తిడితే దోడబెట్టి కొడతాం మనం ఎవడన్నా అంటే మరి నువ్వు మళ్ళీ వాళ్ళ చంఖలో పోయి వాసన చూస్తున్నావే నువ్వు గంధం రాసుకున్నా కొత్తగా ఏమన్నా లేదా కొత్త ఏదైనా రసాలు రాసు పాద లేపలా రాసుకున్నారా మరి ఈ రోజున వాళ్ళు అవకాశం ఇచ్చాడు ఈ రోజున నువ్వు అవకాశం నువ్వు ఇచ్చావు ఆ రోజు అదే చంద్రబాబు నాయుడు అదే లొకేషన్ నువ్వు నిలబెట్టి గుడ్లు తీసినట్టయితే ఈ రోజులో మాటలు ఇన్ని వర్షాలు బయటకు వచ్చావా ఆ రోజు ఎందుకు మాట్లాడతలేదు నువ్వు జగన్మోహన్ రెడ్డి నీకు పెళ్ళం కాదు నీకు మొగుడు రంకు మొగుడు గుర్తుపెట్టుకో అంటే ఈ రోజున వాళ్ళు ఏం చెబితే అది కనీసం ఈ మధ్య అక్కడ చూసాం ఎలుక జ్యోతిష్యం చూశాం మీ దృష్టిలో పడిందా లేదు చిలక జ్యోతిష్యం చూసాం గుర్తుంది ఎలుక జ్యోతిష్యం కూడా తీసుకొచ్చారు అడిగి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారనగానే ఏలు పెట్టగొచ్చి ఎలుక ముఖ్యమంత్రి అవుతున్నాడు ఓ ఎలుక జ్యోతిష్యంలో మీరు ముఖ్యమంత్రులు అవుతున్నారు సరే జ్యోతిష్యండి రెండు వేల పద్నాలుగులో నీవెందుకు ఆయనతో కలిసి పరోక్షంగా సపోర్ట్ చేసో మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో ఎందుకు విడిపోయినావు రెండు వేల ఇరవై నాలుగు మళ్ళీ ఎందుకు కలుస్తున్నారు అప్పటికి కూడా తేడా ఏంటి ప్యాకేజీలు మారినాయా అని తిట్టింది మర్చిపోయినావా అంటే వదిలేసి గాలికి వదిలేసావన్నీ అంటే అల్టిమేట్గా ఏంటంటే స్వప్రయోజనాలు కాదు మమ్మల్ని తిట్టినా మాకు అవి శ్రీరామరక్షలే స్వప్రయోజనాల కోసం కాదు రాష్ట్ర భవిష్యత్తు కోసం మీకు పదే పదే వాళ్ళు చెప్తుంది మీరు రాష్ట్ర భవిష్యత్తు కోసం జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర భవిష్యత్తు పాతాళానికి వెళ్ళిపోద్ది ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోయింది శ్రీలంక దాటిపోతుంది మళ్ళీ ఇంకా అదే జింబాంబే నైజీరియాలో ఉన్నాయి కదా దానికంటే దారుణంగా వెళ్ళిపోతాయి ప్రజల్ని కాపాడుకోవడం కోసం మా స్వ మా ప్రయోజనాన్నింటిని పక్కన పెట్టి పెట్టుకుంటున్నారు సృష్టి ఆరంభించేటప్పుడు వేదాలు మొత్తాన్ని తీసుకెళ్లి సముద్రంలో బారేస్తే కూరమావతారంలో పైకి లేచి భూమిని బొండలు కాపాడినట్టు ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు మరో పక్కన పవన్ కళ్యాణ్ గారు పైనుంచి మోడీ గారు ఈ ముగ్గురు మూడు పక్కలెత్తి మడిచి ఎక్కడో పెడతారు తీసుకొని వెళ్ళి ఊరు చెప్పవు ఏం చూతారండి రాష్ట్రాభివృద్ధి రాష్ట్రాభివృద్ధి చేస్తానని నీవు చేసినటువంటి మ్యాజిక్ షోలు ఒక రకంగా చెప్పాలంటే మ్యాజిక్ షో శడు ఇలా తీసి వంద రూపాయలు చూపిస్తాడు ఇలా చూపించి అవి నిజంగా నోట్లయితే అడిగి ఆ ఏంటండి చంద్రబాబు చేసిన మాజిక్ షోకి రెండు వేల పంతొమ్మిది దోడబెట్టుకొట్టి పంపించారు ఇక్కడ నుంచి తన తట్టప్పుడు సర్దిచ్చారు ఏ అతను నిజాయితీ పరుడు గొప్ప విజన వ్యక్తి కదా మరి రెండు వేల పంతొమ్మిది ఎందుకు ఓడిపోయినావు నువ్వు అంటే రాష్ట్ర స్వప్రయోజనాలే వీళ్ళకి ముఖ్యం వారి వర్గం వారినే కాపాడుకోవాలి వా వారే పదవిలో కూర్చోవాలి తప్ప ఇంకెవరు కూర్చోరు ఇంకా చెప్పాలంటే ఈడ నైతిక విలువలు స్నేహ బంధాలు పొత్తులు అని అంటున్నప్పుడు ఏదో డిప్యూటీ సీఎం ఇస్తాను ప్రకటించు చంద్రబాబు నాయుడు ప్రకటించమనండి స్టేజ్ మీద అది వాళ్ళ వ్యక్తిగతం సార్ వాళ్ళు వాళ్ళు ఎప్పుడు ఎవరు ఏమో రేపు ఒకటి నేను కూడా చెప్తున్నాను ఒకటి రేపు ఈయనకి ఇరవై నాలుగు ఇరవై నాలుగు గెలవచ్చు సీట్లు గెలిచితే అప్పుడు ఇప్పుడప్పుడు ఆయన మేజర్ షేర్ ఉంటుంది కదా నూరు ఆరు అవుతుంది నూరు ఆరు కాదు ఆరు నూరు కాదు నాలుగు రెండు ప్లస్ నాలుగు ఎంతండి మీరేమైనా భవిష్యత్తుని చూసొచ్చా సార్ గెలవరని ఆరు సీట్లు గెలుస్తారండి రెండు నాలుగు ఆరు శుక్రుడు కదా కళత్ర స్థానం బాగుంది ఆయనకి ఆరే గెలుస్తారు ఇక్కడ గ్రౌండ్ రియాలిటీలో తెలుగుదేశం కార్యకర్తలకు బీబీ పెరిగింది పవన్ కళ్యాణ్ ఓడించాలి ఈ పవన్ అనే వ్యక్తి లేకపోతే మా సీట్లు మాకు వచ్చేవి మా పదవులు మాకు వచ్చేవి ఇక్కడ పొత్తు అనేటువంటి ప్లాన్లో చిత్తయ్యేది ఎవరు అంటే తెలుగుదేశం కార్యకర్తలు పవన్ కళ్యాణ్ని ఓడించండి అనే మెసేజ్ పబ్లిక్ ఎవరు అధినేత చంద్రబాబు పంపించారా ఆయన చేసేటువంటి రాజకీయాలు అలాగే ఉంటాయి కదండి కొత్త రాజకీయాలు ఏమన్నాయి రెండు వేల పంతొమ్మిదిలో బి ఓడిచ్చింది ఎవరండి లేకపోతే గంధీ శ్రీనివాస్ అన్ని ఓట్ల మెజారిటీ గెలుస్తాడా అక్కడ ఓట్ బ్యాంక్ ఎంత కాపు ఓట్ బ్యాంక్ ఎంత ఉంది చౌదరి ఓటు బ్యాంక్ ఎంత ఉంది ఎస్సీ ఎస్టీ భీమవర ప్రాంతం లేరా గాజువాక్లు ఎందుకు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి రాజకీయ సమాధి చేయడానికి బీజేపీతో పొత్తు పెట్టుకొని రోజు రచ్చబండల కింద కూర్చొని చక్కగా రోజు ఆహాభావాలతో చివరికి బీజేపీతో పొత్తు దగ్గర దగ్గరగా కుదిర్చినటువంటి రఘురామకృష్ణరాజు గారిని కూడా ఎక్కించుకోకుండా ఒంటరిగా పోయి చర్చలు పెట్టుకుంటూ రాజుగారిని బటుటం చేసి ఆయనక్కడ గోచి సవరించుకుంటూ నర్సాపురం ఆర్ గారు గొచ్చి సవరించుకుంటూ ఆయన బీపీ తెచ్చుకున్నాడు సరే ఇప్పుడు అవన్నీ కదా ఇప్పుడు ఏంటి ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కలిసారు పొత్తులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డికి నష్టమా లాభమా చెప్పండి ఒకటి గుర్తుపెట్టుకోండి అశోక్ గారు ఈరోజు వరకు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్కి కానీ బీ బీజేపీకి కానీ ఇంతవరకు క్యాండిడేట్లు ఎక్కడా వాళ్ళకి దొరక దొరికే పరిస్థితి లేదు రెండోది ఏదో పక్క నుంచుని దాయ్ అనే చక్క చేతిలో కమలం పువ్వు పెట్టుకొని ఒక ఫ్లవర్ పెట్టుకొని విటులను పిలుస్తారు సరే ఆ చందంలో కూర్చుంది ప్రస్తుతం కానిట్లు లేరు వ్యతిరేకత వాడు చూడండి కాకినాడ రోడ్లు సీట్ ఇస్తాం వంద కోట్లు ఖర్చు పెట్టాడట వాడి పరిస్థితి ఏంటి ఈరోజు వసంత కృష్ణప్రసాద్ వంద కోట్లతో టీడీపీకి టికెట్ కొనుక్కున్నాడు అక్కడ ఉన్న ఉమా పరిస్థితి ఏంటి అంటే ఇక్కడ ఈ పొత్తుల పేరుతో ఒక వంద సీట్లని కోళ్ళలో పెట్టి డబ్బు సంపాదించుకోవటానికి వేసుకున్నట్టు అద్భుతమైనటువంటి పథకం జరకం చెప్పాలంటే మోడీ కనుసన్నల్లో జరిగినటువంటి పొత్తు అయితే కాదు ఇది అవునా హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే అది నోరో తాటిపట్టో తెలియదు తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన తిట్టు అంటే సినిమాలో ఈ కట్టి చీర కట్టి తిప్పికట్టి మడతబెట్టి అడంగట్టి కింద మీద పడేసి కట్టినటువంటి చీర కంటే కూడా ఆ నాలికతో ఆ నోటితో తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారిని దగ్గర తీసుకుని కౌగులించుకున్నారంటే అది చంద్రబాబు పాడ ధృతరాష్ట్రుడి కౌగిలి అనే విషయాన్ని తెలుసుకోకుండా ముందుకెళ్ళి రేపేదన ఇటు తారుమారు అవుతుంది అప్పుడు అంటాడు తమ్ముళ్ళు మనం చారిత్ర తప్పు చేసుకున్నాం ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తే ఈ బీజేపీ దగ్గర తీసుకుని వెళ్ళి నన్ను వంచించి మోసం చేసి నా పతనానికి ప్రధాన కారణమయ్యాడు అని రెండు వేల ఇరవై నాలుగు మే ముప్పై తారీఖున ప్రకటన వంచ నా పేరు నరసింహాచార్యలే కాదు అంటే ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ తప్పు చేశాడని ఒప్పుకుంటాడు తర్వాత పవన్ కళ్యాణ్ అదే తప్పు చేయించాడు ఇది చారిత్రాత్మక తప్పు కాబట్టి అధికారంలో బీజేపీ వాళ్ళు కలిసి మమ్మల్ని మోసం చేశారని చెప్పకపోతే నరసమాచారాలు కాదు ముగ్గురు అండి దాని నిన్నప్పుడు హిందూపురం ఆయన ఉన్నాడు బాలకృష్ణ హిందూపురంలో ఎంపీగా పోటీ చేస్తున్నాడు స్వామి పరిపూర్ణ సమాచారం ఏంటంటే ఆయన మీద చాలా వ్యతిరేకత ఉందండి గెలవడం అని చెప్పన్నారు వెంటనే అమిత్ షా గారు అండి గెలిపించే బాధ్యత మీది పొత్తు కావాలని తీసుకొచ్చారు కదా పొత్తు మాకు ఇష్టం లేకపోయినా బలవంతంగా మమ్మల్ని కలిపారు కదా పక్కేసారు కదా మాకు కలిపి ఒక్క తాంబూలం కొబ్బరి బోండాం ఎక్కడ ఎవరు ఎవరికి ఇస్తారు శోభనం గదిలో పెళ్ళికొడుకు పెళ్ళికూతురు చేత దంపత తాంబూలాలు ఇప్పిస్తారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు కలిసి దంపత తాంబూలాన్ని ఎవరికి ఇచ్చారు అమిత్ షా గారికి ఇచ్చారు ఇప్పుడు ఉత్పత్తి చేసేది ఎవరు గెలిపించేది ఎవరు మీరే గెలిపించుకోవాలి అని ఒక మాట అన్నారు అంటాడు పవన్ కళ్యాణ్ ఒక మీటింగ్లో మమ్మల్ని చేదరించుకున్నారు కాలితో తండారు అయినా సరే మేము రాష్ట్ర ప్రజల కోసం మేము తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నాం ఉన్నారు ఆయన అడిగాడు నిన్ను తిట్టి కొట్టాడరాడు తిట్టాడా ఎందుకు పిచ్చి మాటలు మాడుతున్నావు చౌ చల్ అంటే మాకు కొంత పరి సమగ్ర విచారణ మాకు వస్తుంది పిచ్చోళ్ళే కూర్చోలే ఛానల్స్లో మేము వచ్చి సో కాబట్టి ఇక్కడ ప్రజలకు ఎవరికి బీపీ లేదు ఆల్రెడీ వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు ఇప్పుడు బీపీ ఎవరికంటే పదవి నాకు వస్తుందో రాదో మాకు పురాణంలో ఒక కథ ఉంది ఒక ఆయన పెళ్లి చేస్తున్నాడు మగడు ముసలయ్యని పెళ్ళి కుమార్తె ఏడ్చే పూర్వంలో ఒక ఆయన పెళ్లి చేస్తున్నాడు కూతురికి ఆయన ముసలాడు అయ్యో నన్ను ముసలివాడితో పెళ్లి చేస్తున్నాడే అని కూతురు ఏడిచింది కూతురి ఏడిచిందట మేజువాణి అప్పుడు గుర్రాలు పెట్టేవాళ్ళు ఆ గుర్రాలకు గుగ్గిళ్ళు పెట్టలేదట కదట దాణ అందువల్ల గుర్రం ఏడుస్తుందట భజంత్రియులు రోకలు ఇస్తారు ఎవరు అని భజంత్రిలు ఏడుస్తున్నారు పంతులు గారు దక్షిణిస్తారు ఎవరు అని పంతులు గారు ఏడుస్తున్నారు ఇట్లా పెళ్ళి కూర్చిన ప్రతి ఒక్కళ్ళు ఏడుస్తున్నారట కాబట్టి ఇక్కడ ఈ ఈ పెళ్లిలో ఈ నేను జరిగినటువంటి ఈ మాస శివరాత్రి లింగోద్భవ సమయంలో ఇంకా చెప్పు ఆ విషయం చెప్పలే ఇంకా మాకు లింగోద్భవ సమయంలో మేము ఒప్పందం పెట్టుకున్నాం మేము దంపతాంబూలాలు పుచ్చుకున్నాం కాబట్టి అద్భుతమైనటువంటి విజయం మాదే చారిత్రాత్మక విజయాన్ని మేము సాధించబోతున్నాం మీరు చారిత్రాత్మక విజయాన్ని హరించగలరు చారిత్రాత్మక విజయాన్ని వైసీపీకి అందిస్తున్నారు అనే విషయాన్ని మర్చిపోకూడదు ఓకే ఇక్కడ ఈ పొత్తులు అనేటువంటివి పదవులు రానివాడు ఆశావహులు ముందుగా బ్యానర్లు వేసుకున్నారు కొంతమంది కొంతమంది పిచ్చోళ్ళకి దిగుతున్నారు చివరికి ఆస్తులు అమ్ముకున్నారు ఆస్తులు తాకట్లు పెట్టారు సహజంగా రాజకీయం ఎలక్షన్ వచ్చింది అంటే తెలుగుదేశం పార్టీకి అదొక పెద్ద సంక్రాంతి కంటే పెద్ద పండగ వాళ్ళకి రామ్మ పోమ్మ రెండే బ్యాక్ డోర్ నుంచి ప్రకటనలు పోతుంటాయి ఇక్కడ పిచ్చోడు ఇక్కడ కూర్చున్నాడు చుట్టుకప్పుడు కూర్చుంటాడు సో కాబట్టి ఇక్కడ తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఇక్కడ బీజేపీ కింద వన్ పర్సెంట్ ఓటు ఉంది వాళ్ళు ఇచ్చినటువంటి ఎనిమిది ఎంపీల్లో ఎన్ని గెలిస్తే అనుకుంటున్నారు మీరు పైగా ఇంకో కొత్త సిస్టం పెట్టారు మేము నిర్ణయించిన వ్యక్తులకే ఇవ్వాలి అని మరి సుజితూరి ఏం చేయాలి మరి పార్టీ కొమ్ముగాసిన వ్యక్తి ఆయన ఏం చేయాలి రఘురామకృష్ణ ఎక్కడ కూర్చుంటాడు పోయి ఉన్నారు కదా సీఎం రమేష్ ఉన్నాడు పురంధరేశ్వరం ఉంది వీళ్ళందరూ ఎక్కడ ఎక్కడ ఎక్కడెస్టో చేస్తారు వీళ్ళందరినీ ఇందులో గెలిచేవాడిని గెలిచేవాడిని ఇరవై నాలుగు స్థా ఆరు అసెంబ్లీ స్థానాలు అంటున్నారు అంటే ఇక్కడ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓటు చెల్లిన బీజేపీ పార్టీని బలవంతంగా వ్యభిచార కోపంలోకి నెట్టేసి మేమందరం ఒకళమే మేమందరం పతి కొరతలమే కాబట్టి మేము ఇది పవిత్ర బంధం ఈ పవిత్ర బంధం అర్థం తెలుసుకొని మీకు మన సినిమా చూసాం నచ్చితే ఉంటాం లేకపోతే విడిపోవడం అది పవిత్ర వాళ్ళ పవిత్ర బంధం కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేసిన పవిత్ర బంధం ప్రజలతో ఇంకో మాట అన్నాడు నేను అర్జునుడు లాంటి వాడిని మీరందరూ కృష్ణ సారీథ్యం వహించండి అంత గొప్ప మాట అండి అది అంటే భారతంలో మనకు తెలియని కొత్త కొత్త అంశాలను అయినా కొన్ని పదాలు వాడుతున్నప్పుడు నేనే ఆలోచిస్తున్నాను ఈ పదవి ఎక్కడ ఉపయోగించారా అని ఇంత నాలెడ్జ్ ఆలోచించండి సో కాబట్టి అంటే బీపీ అనేటువంటిది కేవలం అనుకున్నటువంటి ప్యాకేజీ వస్తుందో రాదో అసలు నేను గెలుస్తానో గెలవనో ఇక్కడ ఎత్తులు పై ఎత్తుల చిత్తుల మధ్య జరుగుతోంది సో కాబట్టి ఈ బీపీ చంద్రబాబు నాయుడుకి జనసేన పార్టీ అధినేతకి మన పురంధరేశ్వరి గారికి అంటే ఇక్కడ ఈమెకేం భయం ఉంటుంది గెలవకుండా వెళ్తే వాళ్ళు తిడతారు గెలిస్తే వీళ్ళు తిడతారు తిరుపతిలో తిరుమల వెంకటేశ్వర స్వామి వారికి వాహన సేవ జరుగుతుంటుంది ఒక ఆయన ఒక హార్మని స్టాండ్ ఈ మధ్య ఒళ్ళు బలి సైగారులు దొన్నపోతుల్లో నుంచి వాళ్ళు మొయ్యాలి అని అక్కడ వాళ్ళు అదే మీద అనేది మోయించుకోవడానికి కాదు వాళ్ళకు ప్యాకేజ్ ఇస్తారు స్వామివారికి ఈ ఆభరణాలు ఉన్నాయి ఆభరణాలు చూసుకుంటూ కూర్చుంటారు అక్కడ అట్లాగే ఇక్కడ బలవంతంగా కాపరాన్ని నెట్టారు లోపల కోపంలోకి నెట్టారు బయట పడకపోతే వాళ్ళు తిడతారు గెలవపోతే వీళ్ళు తిడతారు సో కాబట్టి ఇటు ఈ నాయకులకు ఉన్నటువంటి బీపీ తప్ప ప్రజలలో ఎవరికి లేదు జగన్మోహన్ రెడ్డి యొక్క ముఖంలో నూట డెబ్బై ఐదు స్థానాల్లో ఉన్నటువంటి వైసీపీ క్యాండిడేట్లకి రెండు లక్షల ముప్పై కోట్ల ఉన్నటువంటి పథకాలు ఏదైనా ప్రజలకి ఎవరికి బీపీ లేదండి వీళ్ళు తెచ్చుకుంటున్నారు తెప్పిస్తున్నారు చివరికి ఆ బీపీతోనే హార్ట్ స్ట్రోకులు వస్తాయి ఈవిఎం మిషన్లో కీక్ 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 కనబడుతున్నప్పుడు ఒక్కొక్క బటన్ సౌండ్ ఒక్కొక్కళ్ళకి హార్ట్ బీట్ని పెంచే పరిస్థితులు ఉన్నాయి ఓకే సో ఇప్పుడు ఏంటి శ్రీ శర్మిల ఎపిసోడ్ ఏంటి సునీతారెడ్డి గారు కడప ఎంపీగా కానీ ఇప్పుడు వేల నుంచి ఎంపీ ఎమ్మెల్యే కానీ పోటీ చేస్తా ఉన్నారు షర్మిలా గారు పార్టీలో చేరుతున్నారు కొంతమంది టీడీపీ నుంచి కూడా టికెట్లు ఇస్తున్నాం అని చెప్పేసి సౌభాగ్యమ్మ గారికి ఇలా ఇలా కొత్త రోజు రోజు వార్తలు వస్తున్నాయి ఏంటి ఈ ఎపిసోడ్ ఎలా ఉండబోతుంది జగన్కి నష్టమా అంటే ఇక్కడ షర్మిల గారు సమ్మక్కను సారక్క సమ్మక్క సారక్కలు మన కథ వాళ్ళు ఎంత పవిత్రమైనటువంటి దేవతలు వారి మాటల్ని ఆ గిరిజన ప్రాంతం వాళ్ళు ఆరాధ్య దేవతలు వీడ మనకు ఆంధ్రప్రదేశ్ పుట్టటువంటి సమ్మకా సారకులండి వీళ్ళ వీళ్ళ చరిత్ర వీళ్ళ బ్యాక్గ్రౌండ్స్ ఏంటి రాజశేఖర్ రెడ్డి చనిపోయినటువంటి కష్టం ఆంధ్రప్రదేశ్ మొత్తము కూడా శోక సందరులో ఉంటే సిగ్గు లేకుండా నిర్లజ్జగా తండ్రిని చంపినటువంటి పార్టీలోనే సొంత తమ్ముడు పోటీ చేసినటువంటి దౌర్భాగ్య చరిత్ర సునీత గారి కుటుంబం కాదా ఈ రోజున మా అయ్య చచ్చిపోయాడు మాకు న్యాయం జరగలేదు సిబిఐ ఎంక్వైరీ చేయటం లేదు ప్రభుత్వం అడ్డుపడుతుందని పనికి మాలినటువంటి మాటలు మాట్లాడేటటువంటి ఈ సునీత గారు రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావమ్మా ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి నువ్వు మా పెదనాన్న చనిపోయాడు దాని మీద ఎంక్వైరీ ఎందుకు అడగలేకపోయినావు ఎందుకు వాళ్ళ ఫ్యామిలీ అడిగారు జగన్మోహన్ రెడ్డి గారు నీ వ్యక్తిగతం అడగాలి కదా అంత ఆప్యాయత ఉన్నవాడివి అంటే ఈ కేసులో నీ కుటుంబ సభ్యుల్ని రక్షించుకోవడం కోసం నువ్వు బుర్రజల్లేవే ఎవడో చెబితే నువ్వు ఎట్ట మాట్లాడతావు షర్మల గారు పాపం ఇది ఇంకా చెప్పం కదా మర్చిపోయినాం మనం ఆ సిపిఎం కార్యకర్త రామకృష్ణ ఉన్నాడు పాపం పళ్ళు కూడా తొమ్ముకున్న ఉదాహరణ పరిగెత్తేవాడు చంద్రబాబు గారు ఫోన్ చేయగానే గబగబా ఎర్ర కండవానికి విదిలిచ్చి భోజనం ఆయన పరిస్థితి ఏంటండి ఆయన మరి బీజేపీకి మద్దతు ఇస్తాడా సిపిఐ సిపిఐ వాళ్ళు బిఈ మద్దతిస్తారా మైనార్టీలు మద్దతిస్తారా అంటే ఇక్కడ షర్మిలకి ఒక ఎమోషనల్ పొలిటీషియన్ అయిపోయా మండలక్ష అయిపోతుంది ఇక నలభై రోజుల్లో మళ్ళీ హైదరాబాద్లో కూర్చోటం జయము జయము చంద్రన్న జయము నీకు చంద్రన్ అని భజన చేసుకుంటూ కూర్చోవలసింది కాబట్టి షర్మిల మాటలకి సునీత చేసేటువంటి మాటలకి ప్రజలు చిత్కరించుకోవడానికి విషయాన్ని తెలుసుకోవడానికి ఇంకా ఎన్ని రోజులు పడుతుంది కాబట్టి ఇక బీపీ వాళ్ళకుంది మాకెవరికి లేదా విశాంతం ఉన్నాం చక్కగా మే ముప్పో తారీఖున విశాఖపట్నంలో రాజధానిలో జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారానికి మధ్యాహ్నం లెవెన్ ఫార్టీ ఫైవ్కి నేను ముహూర్తాన్ని సెట్ చేస్తున్నాను మీరు పెడుతున్నాను ఒకప్పుడు ఇదే పార్టీ ముహూర్తం పెట్టినప్పుడు విమర్శించారండి ఇదే పార్టీ ముహూర్తం పెట్టినప్పుడు రెండు వేల పదిలో నేను ముహూర్తం పెట్టినప్పుడు ఆయనకేం తెలుసు రాజ జ్యోతిష్యం అని మరి అదే పార్టీ ఈ రోజున మళ్ళీ లీడ్ కాపోతుంది కాబట్టి ఒక యాస్ట్రాలజర్గా నా బతుకు నేను బతుకుతుంటే నా వ్యాఖ్యానాలకి తెలుగుదేశం పార్టీ జనసేన బీపీలు తెచ్చుకొని నన్ను వాళ్ళని నా మీద వైసీపీ మార్క్ వేసి నా చేత తిడుతుంటే వాళ్ళకి బీపీలు వస్తున్నాయి నిజంగా నేను చాలా ప్రశాంతంగా పోయే వ్యక్తి నన్ను పాడు చేశారండి సమాజం నన్ను పాటు చేసిందండి ఒక నన్ను పాడు చేస్తున్నాను టీడీపీ కార్యకర్తలు నన్ను చేశారు సో మీ వ్యూలో ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే అధికారం వీళ్ళు ఎంతమంది ఉన్నా ఎన్ని పొత్తులు గెలిచినా లాభం లేదంటారు హండ్రెడ్ పర్సెంట్ అండి ఒక రకంగా చెప్పాలంటే బీజేపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పాలు పోసింది పొత్తు పెట్టుకొని సో ఇప్పుడు ఏంటి బీజేపీ ఒక ఆరు అసెంబ్లీ ఐదు ఐదు ఆరు పార్లమెంట్ స్థానాల్లో కూడా పోటీ చేస్తుంది కదా ఏంటి వాళ్ళకి ఏమైనా సీట్లు వస్తాయా ఇయ నాకే తెలీదండి మేము చేస్తారు రాజమండ్రిలో పురంధ్రేశ్వర గారు అంటున్నారు గెలిచే అవకాశం ఉందా విశాఖపట్నం పోటీ చేస్తా జీవీఎల్ ఉన్నాడు జీవీఎల్ ఎంతమందికి పరిచయం ఉన్న హైదరాబాద్ విశాఖపట్నంలో గెలుస్తాడా అంటే ఇక్కడ బీజేపీకి కావాల్సింది మూడు వందల నలభై నాలుగు వందల ఓట్లు ఎంపీలు కావాలి వాళ్ళకి అవసరం లేదండి జస్ట్ చెప్పా కదా బలవంత కూపంలో తీసుకొచ్చి కలిపారు పోయి తీసుకుని వెళ్ళి అంతే ఇంకా అది ఉత్కృష్టమైన కూపంలో కలిపి అది ఒక కూటమైన పేరు అది కాలకూట విషమే అది కాలకూట విషమే చివరికి బలిపస్తుంది ఎవరంటే దట్ ఈజ్ పవన్ కళ్యాణ్ ఇది చారిత్రాత్మక తప్పు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నన్ను డైల్యూట్ చేసి బీజేపీతో కల్పించి మన ఓటమికి కారణమయ్యారు తమ్ముళ్ళు భవిష్యత్తులో నేను ఏ పార్టీతోనూ మళ్ళీ నేను జత కట్టను అని మే ముప్పై తారీఖు ప్రకటిస్తాడు ఇది చంద్రబాబు గారు చూద్దాం మరి ఈ బీపీ ఎవరికి ఎన్ని బీపీలు తీసుకొస్తుందో ఈ రాబోయే నలభై రోజుల్లో మరి ఇంకెంతమంది రాజకీయ నాయకులు బీపీలు తెచ్చుకుంటారో చూద్దాం చారిగారు థ్యాంక్ యూ ఈ రోజు ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేసినందుకు ఇది చారి గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ చూస్తే ఉండండి హాటివి